హలో అండి ఈ రోజు క్లాస్లో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి నేర్చుకుందాం సో ఇప్పటివరకు మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ అయితే నేర్చుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్లో పార్ట్ వన్ సో పార్ట్ వన్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్కి మనం నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ లైనింగ్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ అనేది కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది మొత్తం జారుడు క్లాత్ కాబట్టి కొంచెం సైడ్కి ఎక్స్ట్రా తీసుకున్నాను స్టిఫ్ క్లాత్ అనుకోండి సేమ్ యాజ్ టీస్గా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా వన్ ఇంచ్ పట్టీలు చూడండి ఇలా పొడుగులా కట్ చేసి పెట్టుకోవాలి ఎన్ని కట్ చేసుకోవాలి అంటే ఒక రెండు మూడు అట్లా కట్ చేసి పెట్టుకోండి ఎందుకోసం ఎక్కడ స్టిచ్ చేయాలి అనే చూద్దాము అంతకంటే ముందు ఇక్కడ మనం ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి జాయిన్ చేయాలి కదా ఈ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఏది కరెక్టో ఏది రాంగో చెక్ చేసుకోండి ఈ పైన కనబడేది మనకి కరెక్ట్ ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసేసుకొని ఈ లైనింగ్ ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కదా కుట్టేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇక్కడ నేను సేఫ్టీ పిన్ పెట్టినా చూడండి ఇక్కడ ఇక్కడ అదేవిధంగా ఈ ప్లేస్లో ఇక్కడ కూడా ఒకటి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మొత్తం సైడ్కి కరెక్ట్గా పెట్టేసుకున్నాను చూడండి కింద కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని టిప్స్ అనేవి పాటించాలి ఆ టిప్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి సో స్టిచ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి మనం ఇష్టం ఉన్నట్టుగా లాగొద్దు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుండి నేను స్టిచ్ చేస్తున్నా ఇక్కడ స్టార్టింగ్ నుండి నెక్కి ఏ కరెక్ట్గా కొంచెం స్లో అయినా పర్వాలేదు చెక్ చేసుకోండి ఇప్పుడు మూల వచ్చింది కదా మూల దగ్గర సూది అనేది కిందికి పెట్టండి మిషన్ ఒక పాదం అనేది లేపండి అప్పుడు క్లాత్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీగా మూవ్ అవుతుంది సో సేమ్ ఇప్పుడు మళ్ళీ టర్నింగ్ వచ్చింది కదా అంటే మూలలాగా వచ్చింది కదా మూలలాగా వచ్చినప్పుడు సేమ్ అదే టిప్ అయితే ఫాలో అవ్వండి సూది అనేది కిందికి పెట్టండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి అప్పుడు మీకు ఎలా అంటే అలా స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ మూల దగ్గరికి వచ్చినాం కదా సేమ్ ప్రాసెస్ సూది కిందికి ఉండాలి పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క మూల దగ్గర కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఈ టర్నింగ్స్ వచ్చినాయి కదా సేమ్ మూలలు అంటే రౌండ్ నెక్ రౌండ్ షేప్ వచ్చింది కదా చంగభాగంలో అప్పుడు కూడా మనం ఇదే విధంగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్క మూల దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం అనేది పైకి లేపుకుంటూ ఇప్పుడు నేను హ్యాండ్ మూమెంట్ అయితే చూస్తున్నారు కదా పైకి స్ట్రైట్గా అట్లా అనుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు రావు చూడండి ఇప్పుడు నేను కిందికి స్టిచ్ చేసినప్పుడు కిందికి సైడ్కి స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎంత జారిపోయే క్లాత్ కూడా ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అర్థమవుతుంది కదా ఇప్పుడైతే మీకు ఇదొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం లైనింగ్స్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి సూది కింది ఉండాలి మిషన్ యొక్క పాదం పైకి ఉండాలి అప్పుడు మనకి ఫ్రీగా మూమెంట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్ అనేది అటాచ్ అనేది చేసుకోవాలి ఓకే ఇక్కడ మీకైతే కనబడట్లే కదా నేను నెక్స్ట్ వీడియో స్టిచ్ చేసి స్టిచ్చింగ్ వీడియో చూపించినప్పుడు నేను అది క్లియర్ చేస్తాను అంటే మిషన్ యొక్క సూదికి ఎందుకు పెట్టి పాదం అనేది పైకి ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ లైనింగ్తోనే యాస్టీస్గా కజీసి పెట్టుకోవాలి మొత్తం సైడ్స్కి కూడా సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మీరు ప్రతి ఒక్క డౌట్ అనేది నన్ను కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మీకు కూడా ప్రతి ఒక్క డౌట్ అనేది క్లియర్ అవుతుంది నేను కూడా క్లాస్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఓకే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఎలాంటి డౌట్ ఉన్న ఇప్పుడు ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే వేసుకున్నాం కదా జాయింట్ వేసుకున్న తర్వాత డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో స్టిచ్ వేయాలంటే మధ్యలో స్టిచ్ వేయొద్దు ఇగోండి మధ్యలో స్టిచ్ వేసుకొని కొంచెం ఇటు మన నెక్ సైడ్ తక్కువ జరుపుకొని వేసుకోవాలి కరెక్ట్గా మధ్యలో కాకుండా నెక్ సైడ్కి కొంచెం జరపండి ఒక హాఫ్ ఇంచ్ జరుపుకొని ఈ ఇక్కడ చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా స్టిచ్ అనేది వేస్తున్నాను ఎందుకు వేయాలి అని అంటే ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఏంటి అంటే ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముడతలు కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని వేయండి కింద హాఫ్ ఇంచ్ ఉండాలి మనం వరకు అయితే క్లోజ్ చేయాలనుకున్నామో అక్కడ వరకు క్రాస్లో స్టిచ్ వేయాలి ఇక్కడ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేస్తే చూడండి నాకు ఎక్కడైనా ముడత వచ్చిందా ఇక్కడ నుండి హాఫ్ ఇంచు పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి వేయేటట్టు ఉండాలి ఇక్కడ నాకు ఆల్రెడీ స్టిచ్ వేయచ్చు కదా అందుకోసమే ఇంకో దానికి నేను ఒక స్టిచ్ అయితే వేయలేదు కానీ మీరు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా సమానం ఉన్నాయి కదా సమానం ఉన్న తర్వాత రెండు డాట్స్ సమానం ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ డాట్స్ వన్ ఇంచ్ పట్టీలు కట్ చేసుకున్నాం కదా ఈ పట్టీలన్నీ మనం జాయింట్ అనేది చేసుకోవాలి మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడ్కి ఒక పావించే డిఫరెన్స్తోని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అర్థమవుతుందా ఒక సైడ్ మాత్రం స్టిచ్ వేసుకోవాలి ఎందుకు అనేది మనం ఇక్కడ స్టిచ్ వేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఓకే ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి స్టిచ్ చేసేటప్పుడు చిన్న చూడండి ఇగోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసినాము కదా ఆ డాట్ స్టిచ్ చేసిన దగ్గర ఈ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ నుంచి కూడా ఈ విధంగా ఒక కుచ్చులాగా పట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర కూడా వన్ ఇంచ్ దగ్గర కుట్టు పెట్టుకోవాలి ఎందుకోసము అంటే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దారం అనేది పోయింది సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా తర్వాత ఈ విధంగా ఫింగర్తో అనుకుంటే అయిపోతుంది కానీ మీరు కొత్త కదా అప్పుడు ఏంటి అంటే దూరం కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి అలవాటు అయ్యే వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక ఫింగర్తో టైట్గా అనుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ విధంగా లోపలికి మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి కానీ ఇక్కడ ఒక సేమ్ దూరం కుట్టుతోని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ వేస్తాం కదా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆ సైడ్ జాయింట్ చేయకుండా చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేసేసుకొని పైన కనబడే కుట్ అనేది వదిలేసి తీసేసేయాలి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ